ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో మీరు చూశారు. రోజుకి ఒక కొత్త సినిమా కనిపిస్తుంది, రోజుకి ఒక కొత్త డ్రామా కనిపిస్తుంది. గెలవడం కోసం చేయని అన్యాయం ఉండదు, చేయని మోసం ఉండదు. ఈ పెద్ద మనిషి గెలవడం కోసం ఉన్న ఓట్లను తీసేస్తాడు, గెలవడం కోసం దొంగ ఓట్లను కూడా కలపగలుగుతాడు. ఈ పెద్ద మనిషి గెలవడం కోసం చేయని అన్యాయం అంటూ ఉండదు. మీకు సంబంధించిన ఆధార్ డీటెయిల్స్ను దొంగలిస్తాడు, మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ను దొంగలిస్తాడు, మీకు సంబంధించిన మీ ఇంట్లో ఆడవాళ్ళ టెలిఫోన్ నెంబర్లను తీసుకుంటాడు, తీసుకొని తన జన్మభూమి కమిటీ సభ్యులకు ఇస్తాడు ఆ టెలిఫోన్ నెంబర్లన్నీ కూడా. గెలవడం కోసం ఈయన ఏ పనైనా చేయడానికి కూడా వెనకాడని వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. గెలవడం కోసం రోజుకొక సినిమా చూపుతాడు మనకు, రోజుకొక డ్రామా చూపుతాడు మనందరికీ. గెలవడం కోసం చివరికి మనుషులను హత్యలు చేయించడానికి కూడా వెనకాడడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు.